ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు రాయలసీమలో హీట్ పెంచుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఖాళీ కావడం ఖాయమని చెబుతున్న అధికార పార్టీ కడపలో ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తోంది. లోకేష్ కడపలోనే మకాం వేసి వైఎస్ఆర్సీపీ నేతలకి గాలం వేస్తున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కండువాలు మార్చేస్తుండటంతో జగన్ అలర్ట్ అయ్యారు. పులివెందులలో పార్టీ నేతలతో సమావేశమై ఎవరూ చేజారకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీని దెబ్బ మీద దెబ్బ కొడుతూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది టీడీపీ. వైసీపీని ఖాళీ చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోవటం లేదు. వైసీపీకి రాయలసీమలో కాస్త పట్టు ఉండటంతో అక్కడి నుంచి ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తున్నారు. లోకేష్ను స్వయంగా రంగంలోకి దింపిన బాబు జగన్ సొంత జిల్లాపై కాన్సన్ట్రేషన్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే భూమాతో మొదలైన వలసలు తాజాగా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరడం వరకు వచ్చాయి. కడప దేవుడి గడపగా ఉండాల్సింది. ఒక అవినీతి గడపగా అయింది ఈ రోజు అవునా కదా. కులం మతం ప్రాంతం వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆయన ముందరికెళ్తాం జరుగుతుంది. మొన్న మీరు గమనిస్తే తుని ఘటనలో మన బలిజ సోదరులు ఒక పద్ధతి ప్రకారం నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ముసుగులో కడపలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్ అక్కడే మకాం వేసి వలసల వ్యూహాలకు పదును పెడుతున్నారు. అమ్జద్ పాషా, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రఘురామిరెడ్డిలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఎవరూ మిగలరని చెబుతున్న టీడీపీ నేతలు ఆ దిశగానే నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసల విషయంలో టీడీపీపై భగ్గుమన్న జగన్ మిగతా నేతలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ఢిల్లీ టూర్ ముగించుకుని నేరుగా సొంత జిల్లా కడపకు చేరుకున్న జగన్ పులివెందులలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఎవరూ ప్రలోభాలకు లొంగవద్దని, వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి వైసీపీ నేతలు గంభీరంగా ఉన్నా ఈ నెలాఖరులోపు మరికొంతమంది కీలక నేతలు పార్టీ మారతారన్న ప్రచారం మాత్రం వాళ్లను వెంటాడుతూనే ఉంది.